నమస్కారం. సీతాశర్మ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము, చాలామంది కూడా కుటుంబ సభ్యులు అంటే తల్లి తండ్రి అన్నమాట, వాళ్ళ పిల్లలు ఎవరైనా సరే మొండితనంతో ఉంటున్నారు అంటే, పెంకితనం మొండితనంతో ఉంటున్నారంటే చాలామంది కూడా సఫర్ అవుతూ ఉంటారు. చాలామందిలో ఎవరు ఎక్కువ అంటే తల్లిదండ్రులే సఫర్ అవుతూ ఉంటారు. మరి ఆ పిల్లల్లో మొండితనం తగ్గటానికి చక్కని పరిష్కారం అన్నమాట తెలియచేసేది, సింపుల్ది, పెద్ద ఖర్చు లేనటువంటిది, మీరు చేయగలిగినటువంటిది, పిల్లల్లో మంచి మార్పు వస్తుంది. దీనివల్ల ఏంటంటే, 5 గురువారాలన్నమాట ఇది ఆచరించాలి. గణపతి దేవాలయంలో గరికతో చేసినటువంటి మాల గణపతికి సమర్పించాలి. వీలైనంత వరకు ఆ పిల్లలు ఎవరైతే ఉంటారో ఆ పిల్లలతోటే ఇప్పించటం మంచిది. ఎలాగూ అక్కడ ఒక ప్లేట్లో పెట్టడము, బ్రాహ్మడికి ఇవ్వటమో చేస్తాం. అది పిల్లల్ని తీసుకొని వెళ్ళి అలా చేయించటం, వాళ్ళకి అక్కడ ఇప్పించటం మంచిది. గరికమాల గణపతికి గరికమాల వేయాలి. ఆ వేసిన తర్వాత ఆ పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళని, పసిపిల్లలైతే వాళ్ళని ఎత్తుకోండి, నడవగలిగితే కనుక వాళ్ళు చేయి పట్టుకునైనా సరే, గణపతికి 21 సార్లు ప్రదక్షిణాలు చేయించండి. మీరు కూడా నడవండి, తల్లిదండ్రులు కూడా మరి పిల్లల కోసం వాళ్ళతో పాటుగా 21 సార్లు ప్రదక్షిణాలు చేసి గుంజిళ్ళు కూడా తీయాలన్నమాట 21 సార్లు. ఒకవేళ 21 సార్లు మా పిల్లలు తీయలేరమ్మంటే ఒక 3 సార్లైనా సరే, కనీసం 3 సార్లైనా గుంజిళ్ళు తీయించండి. ఈ విధంగా అన్నమాట కనీసంలో కనీసం 5 గురువారాల పాటు ఆచరించాలి. ఇప్పుడు పిల్లల్లో మొండితనము అనేది తగ్గుతుంది, తప్పకుండా మొండితనము అనేది తగ్గుతుంది. ఆ గురువారాలు కొంచెం శనగలు కూడా నైవేద్యం పెట్టి ప్రసాదం పంచిపెట్టండి. ఆ 5 గురువారాలు కూడా కొంచెం శనగలు తీసుకొని వెళ్ళండి. శనగలు నానబెట్టి ఉడకబెట్టి గుగ్గిళ్ళు చేస్తాము. అలా ఆ గుగ్గిళ్ళని, శనగ గుగ్గిళ్ళు కూడా గణపతికి నైవేద్యం పెట్టించి అందరికీ కూడా ప్రసాదం పంచండి. తప్పకుండా పిల్లల్లో మంచి మార్పు అనేది వస్తుంది. ఇదొక సమస్య కాదు తల్లిదండ్రులకు, కానీ మానసికంగా బాధపడుతూ ఉంటారు, బయటికి చెప్పలేక మొండితనం చేస్తున్నారు వీళ్ళు అని చెప్పేసి. అటువంటి మొండితనము అనేది తప్పకుండా తగ్గుతుంది. ఇటువంటి అన్నమాట చిన్న చిన్న పరిహారాలు ఎన్నో ఎన్నెన్నో ప్రతిరోజు కూడా తెలియచేయటం జరుగుతుంది. ప్రతిరోజు కూడా మీరు చక్కగా వీక్షించవచ్చు ఈ సీతాశర్మ యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి.